ముంబై ఉగ్రదాడిలో అమరులైన వారికి మహారాష్ట గవర్నర్ రమేష్ బాయిస్ సీఎం ఏక్నాథ్ సింధే నివాళులర్పించారు దక్షిణ ముంబైలోని పోలీస్ కమిషనర్ కార్యాలయం ఆవరణలోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద పూలమాలలు పేసి నివాళులర్పించారు ఈ మారణ హోమం జరిగి నేటికి పదిహేనేళ్లు పూర్తయింది అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబ సభ్యులను గవర్నర్ పరామర్శించారు ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు పలువురు మంత్రులు నివాళులర్పించారు రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరున ముంబైలోని తాజ్ హోటల్తో పాటు పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో భారత్తో పాటు మరో పద్నాలుగు దేశాలకు చెందిన మొత్తం నూట అరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు